అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఏమండి కష్టపడి పనిచేస్తూ పంట వేశారు, వేశారు పంట మంచిగా ఫలించింది, మంచిగా కాసింది, దానికి ఆ పొలంలో మంచిగా ఉన్న పంటలో ఆ వేస్ట్ బొమ్మలు ఏంటండి, వేస్ట్ వేస్ట్ బొమ్మలు పెడుతుంటారండి. వాటి వల్ల ఏంటండి ఉపయోగం అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే నీ పంట వైపు చూసినప్పుడు ఆ బొమ్మను చూసి ముఖాన్ని చెదిరించుకొని నీ పంట వైపు చూడకుండా వెళ్తారనే మీ ఉద్దేశం, లేదా మీ పంటకి ఏమైనా దిష్టి తగిలిద్దనేనా, లేదా నరదృష్టి తగిలిద్దనే, మనుషులందరూ నీ పంట వైపు చూస్తే ఆ పంట దిగుబడి తగ్గిపోద్దానే, లేకపోతే అవి ఆ పంటకి ఏదైనా తెగులు వచ్చిద్దానే, లేదంటే పంట ఏమైనా నాశనం అయిపోద్దానే? ఎందుకండి అసలు ఆ విధానం, అసలు ఆ బొమ్మలు, అసలు ఆ ఫ్లెక్సీలు అవన్నీ అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఎలా పెట్టబుద్ధి అవుతుందండి? అసలు మనసు ఎలా వస్తుంది? అసలు అవి పెట్టడానికి మనసు ఎలా వస్తుంది? అసలు నాకు అర్థం కావట్లేదు. అవి ఎందుకు పెడతారో కూడా తెలియదు. ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు పెట్టే బొమ్మలు అట్లా ఉండే కదండి, అవి ఒక కుటుంబంలో ఉన్న మనకు మన చెల్లు మన వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు అసలు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? వాళ్ళు స్త్రీలే, మనవాళ్ళు స్త్రీలే, అలాంటి బొమ్మలు పెట్టవచ్చండి. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు అది ఏం చేద్దామనండి సమాజాన్ని? అసలు దయచేసి అలాంటి ఫ్లెక్సీలు కానీ అలాంటి బొమ్మలు కానీ దయచేసి పెట్టకండి. వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇంక మీరు సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అట్లాంటి పెట్టడం వల్ల సమాజాన్ని నాశనం చేస్తున్నారు. దానికి తగినటువంటి ప్రతిఫలితాన్ని, దానికి తగినటువంటి ఆ నష్టపూరితమైన ప్రతిఫలితాన్ని మీరు పొందక తప్పదు. దయచేసి అట్లాంటి ఫ్లెక్సీలు కానీ అట్లాంటి బొమ్మలు కానీ అలా పెట్టకండి. పంట చేయాల, మీ పంటకి ఏమి నష్టం రాదు, లేకుంటే మీ పంటకి ఏమి ఇది రాదు, మీ పంట దిగుబడి ఏమి తగ్గిపోదు. ఇంక అవసరమైతే ఇంకేమన్నా కొంతమంది పెడుతుంటారు పాపం, సమాజం పట్ల మంచి గౌరవం ఉన్నటువంటి వాళ్ళు దేవుడి ఫోటోలు లాంటి దేవుడు బొమ్మలు ఇట్లాంటివి పెడుతుంటారు. మళ్ళీ కొంతమంది సినిమా హీరోలే, మంచి పురుషులే, మంచి సినిమా హీరోల బొమ్మలు ఇవి పెడుతుంటారు. మీకులాగా కొంతమంది ఉన్నారు, ఎందుకు అవి పెడతారో తెలియదు. ఆ చిత్రాలు అసలు చెప్పడానికి కూడా మనసు రావట్లేదండి. అట్లాంటి పెట్టకండి దయచేసి, వేస్ట్ అయ్యి. ఇంకా పెట్టడం వల్ల ఇక నాలుగుంటి అయితే తిట్టుకుంటాడు, మీ పొలం నాశనం అవ్వాలి, ఇట్లాంటి బొమ్మలు పెట్టినందుకు, ఇలాంటి మీ పంట పాడవ్వాలి. నేనైతే అట్లా అనుకుంటాను మనుషులు, మీరు ఈ పెట్టడం వల్ల సమాజాన్ని ఇంత నాశనం చేస్తున్నారని నేను అనుకుంటా మనుషులు. అసలు ఏమి పెట్టకుండా ఉండే మంచిగా ఉంటుంది పంట ఎవరు చూసినోడు ఏమండి, ఎవడో కూడా మీ పంట చూసి ఈర్ష్యతో ద్వేషంతో కుళ్ళుతో ఉండడండి. మంచిగా ఉంటారు, అబ్బా వీడు ఎంత కష్టపడి, వీడు ఎంత మంచి రైతురా, ఎంత మంచిగా పండించిండ్రా, పాపం వీడి దగ్గర చూసి నేర్చుకోవాలరా, వీడు నలుగురికి ఇన్స్పిరేషన్ రా, మంచిగా పండించడంలో మంచి కష్టపడ్డరా, ఎట్లా నేర్చుకుంటారా, ఎక్కడ నేర్చుకుంటారు అని విధానం మనస్తత్వం కలగాలే. కానీ తిట్టుకోకూడదండి, చేదరించుకోకూడదు. దయచేసి అలాంటి ఫ్లెక్సీలు అలాంటివి పెట్టకండి. ఇంకోటి నేనైతే, నేను గనక అలా మంచిగా ఎప్పుడైనా పండించినప్పుడు అయితే, మంచిగా పండి ఉంటే మటుకి, లేదా ఏదైనా మెరకజీలు అందరూ దారిని పోయేటటువంటి ఎక్కడైనా ప్లేస్ భవిష్యత్తులో ఎక్కడన్నా నేను వ్యవసాయం ఏదైనా చేస్తే, ఎక్కడన్నా తీసుకుంటే, అది మంచి ఋతువుకి వచ్చిన తర్వాత మంచిగా కనబడేటప్పుడు ఖచ్చితంగా చూడండి, ఆగండి ఒకసారి చూడండి, నా పొలాన్ని చూడండి, నా పంటను చూడండి, నా పొలాన్ని చూసి నా పంటను చూసి వామ్మో ఏంటిట్టుంది ఏంటి, వామ్మో వాయు ఈయన పంట ఏంటిట్టుంది, వామ్మో చాలా బత్తాలి ఇది ఏంటి, బాగా కుళ్ళుతో ఈర్ష్యంతో ఉండండి. అప్పుడు ఏమైనా పంటకి ఏమైనా జరిగిద్ది అంటారా? ఏమీ జరగదు. నేను ఏమంటే మనుషులలో ఏముంటుందండి, అటు చూడటంలో ఏమీ ఉండదండి. దయచేసి అట్లాంటివి నమ్మకండి, ప్లీజ్. మీకు దండం పెడతాను, నా మాట ఏంటంటే అట్లాంటి పెట్టకండి. మీరు అట్లాంటి చిత్రాలు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న మీ కొడుకులు పాడవుతారు, లేదా మీ కూతుర్లు పాడవుతారు. ఎందుకు అవన్నీ అట్లా పెట్టకండి దయచేసి. ఈ మాటలో ఎవరికైనా సరే దయచేసి ఇబ్బంది కలిగించుంటే నన్ను దయతో క్షమించండి. రెండు చేతులు ఎత్తి చూపించండి, ఒక చేతి కెమెరా పట్టుకొని ఒక చేయి కనపడుతుంది, ఒక చేతి ఎట్టు నమస్కారం పెడుతుంది. దయచేసి నన్ను క్షమించండి, ఏమీ అనుకోబోకండి. అది మటుకు కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఇంకా అవసరమైతే మంచి సినిమా హీరోలే, ఏ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ పెట్టండి, ఫోటోలు పెట్టుండి. సరే మీకు అంతకే కనుక నా పొలం పాడైపోద్ది, నా పంట వైపు చూస్తే అనిపిస్తే అట్లాంటివి పెట్టండి. ఇలా నగ్నంగా ఇట్లాంటి చిత్రాలు, ఈ వేస్ట్ ఇట్లాంటివి పెట్టకండి. దయచేసి సమాజాన్ని పాడు చేయకండి. ఈ మాటలు ఎవరికైనా బాధ కలిగించుంటే దయతో క్షమించమని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.